ముందుగా మనం ఇలాగ చికెన్ ని శుభ్రంగా కడిగేసి ఇలాగ మీరు ఏ గిన్నెలో అయితే కర్రీ చేయాలని అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ఫస్ట్ చికెన్ ని తీసేసుకోండి। తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి। ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది। మొదటిసారి చికెన్ కర్రీ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు। ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకుందాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్। మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎప్పుడూ కూడా ఫ్రెష్ గా రుబ్బుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది। ఏమీ లేదండి, ఒక చిన్న అంగుళం ముక్క అల్లం ముక్క అలాగే ఒక చిన్న వెల్లుల్లిపై వేస్తే ఇలా పేస్ట్ అయిపోతుంది। దానికి చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది అన్నమాట। ఇప్పుడు ఇందులో మనం ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం। అలాగే ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోండి। ఇప్పుడే చెప్పు చాలా ఎంతేస్తావ్? ఎక్కువేయిల అలాగే ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాం। నెక్స్ట్ చికెన్ మసాలా పౌడర్ అండి, నేను ఇక్కడ ఆచి వాడుతున్నాను। దీని ప్లేస్ లో ఏదైనా సరే వేసుకోవచ్చు అన్నమాట చికెన్ మసాలా। ఆచి అయితే టేస్ట్ బాగుంటుంది, నాకు ఆచి ఇష్టం, అందుకే నేను ఆచి వేస్తున్నాను। చూడండి ఇలాగా ఒక టీ స్పూన్ ఆచి చికెన్ మసాలా, మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు। అలాగే ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఇక్కడ నేను నెయ్యిని వేస్తున్నానండి, నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమే। నెయ్యి వేసుకోము ఇష్టం లేదు అనుకుంటే కనుక ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది। ఇక్కడ మీకు కొత్తిమీర పుదీనా ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు, మాకు కొత్తిమీర పుదీనా అనేది దొరకలేదు కాబట్టి నేను ఇందులో అద్దిగా కరివేపాకు వేస్తున్నాను। ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం చక్కగా కలిపేసుకుందాం। ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చండి కావాలంటే, నేను పెరుగు అయితే వేయడం లేదు। కర్రీ చాలా బాగుంటుందండి, ముఖ్యంగా బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది। మీరు కూడా ఇలా ట్రై చేయండి, చికెన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది। ఇప్పుడు మనం ఇది ఇలా కలుపుకుంటున్నాం కదా, దీన్ని ఇలా కలిపేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి అయినా మనం వండుకోవచ్చు, లేదు మాకంత టైం లేదు అనుకుంటే కనుక మీరు ఇలాగే కలిపేసి కుక్కర్లో పెట్టి ఒక 4-5 విజిల్స్ వేస్తే కర్రీ అనేది మెత్తగా ఉడికిపోతుంది। చూడండి చూడటానికి ఎంత బాగుందో, ఇలా మనం ఇలా చేసినప్పుడు ఇలాగా లోతు గిన్నెలో చేసుకుంటేనే మనకి కూర అనేది బాగుంటుందని నా ఫీలింగ్ అన్నమాట। ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక గంట సేపు మూత పెట్టి అలానే వదిలేద్దాం। 1 అవర్ తర్వాత ఈ కర్రీని మనం స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, అంటే చికెన్లో అలాగే ఆనియన్స్లో అలాగే సాట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి ఆ వాటర్లో చికెన్ అనేది ఉడకాలి కాబట్టి మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి మూత పెట్టి। ఇప్పుడు చూడండి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసింది, అలాగే కూర 50% ఉడికిపోయింది అన్నమాట చికెను। ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందామండి, ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ చికెన్ 50% ఉడికిపోయింది కాబట్టి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని
ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. అదే మనం కుక్కర్లో వండాలి అంటే ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మరి కర్రీ అన్నం, చపాతి, ముఖ్యంగా బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది. మరి కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.